అంటే ఎవరయ్యా అంటే భూదేవి. భూదేవి స్వరూపంగా అభవాన్ని చూస్తాం. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లో తీసుకువెళ్తున్నప్పుడు మహావిష్ణువు వరాహ రూపంలో వచ్చి మరి అతన్ని సంహరించి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించాడు. మరి స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుని ఆ స్వామి వారికి దిక్కువైంది. అందుకనే అందువల్లనే ఆమెని వరాహస్వామి యొక్క స్త్రీ స్వరూపం అని కొన్ని జాన శ్లోకాల్లో మనకి పురాణాల్లో కనిపిస్తుంది. అంటే వారాహి అమ్మవారంటే ఎవరో కాదు సుమా, సర్వసంపదల్ని ఇచ్చే శ్రీమహాలక్ష్మిగా అన్నారు. సర్వసంపదలు కావాలంటే వారాహి మా ధ్యానం చేసుకోవాల్సిందే. అందుకనే మనం లక్ష్మీ సహస్రనామాల్లో లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అంటూ మనకి చక్కటి నామం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. వరాహస్వామిలాగే వారాహీమాత కూడా అన్ని కోరికలను నెరవేరుస్తుంది. ముఖ్యంగా భూతగాదాలను నివారణ చేస్తుంది, భూ వివాదాలను పరిష్కారం చేస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ప్రగతి సాధించాలి అనుకున్న వాళ్ళకి చాలా చక్కటి ఉపాసనా బలం ఎవరంటే వారాహీమాత. మరి శ్రీ విద్యా సంప్రదాయంలో మనకి ముఖ్యమైన నాలుగు నవరాత్రులున్నాయి. మరి ఆషాఢంలో వచ్చే నవరాత్రులను ఏమంటారు? వారాహి నవరాత్రి అంటారు. వారాహీదేవి లలిత పరాభట్టారిక యొక్క సేనాని, లలితాదేవి యొక్క సేనాని. లలిత యొక్క రథ గజ దురగ సైన్య బలాలన్నీ వారాహి అధీనంలో ఉంటాయి. అమ్మవారి యొక్క రథ గజ దురగ సైన్య బలాలన్నీ అమ్మవారి. అందుకనే ఆమెను ఏమన్నారయ్యా అంటే దండనాథ అన్నారు. దండనాథ అన్నారు వారాహిదేవి. లలితా స్వరూపం యొక్క పుష్ప బాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహముఖంతో ఆవిర్భించిన శక్తే మహావరాహీదేవి. అంటే ఐదు పుష్ప బాణాల నుంచి ఉద్భవించిన మహాశక్తి ఎవరయ్యా అంటే వరాహముఖంతో మహావారాహీదేవి. లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. లలితాదేవి సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకి ఒక ప్రత్యేకమైన రథం ఉందండి, ఎక్కడా లేదు ఈ రథం. అలాంటి ప్రత్యేక ఎలాంటి రథం అయ్యా అంటే దాని పేరు ఏంటి? కిరిచక్రం. కిరిచక్రం అంటారు ఆ రథకి. ఆ రథసారథి ఎవరయ్యా అంటే స్తంభినీదేవి. మరి ఆ రథాన్ని గుర్రాలు లాగుతాయి అంటే గుర్రాలు లాగవండి, 1000 వరాహాలు లాగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆమె రథంలో దేవగణమంతా కులివి ఉంటుంది. ఆమె రథంలో ఆమె ఒక్కతే కాదండి దేవగణమైన, ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి మరియు దేవ వైద్యులైన అశ్విని దేవతలు కూడా అక్కడే ఉంటారు. మరి అమ్మవారి వైభవం ఎప్పటి నుంచి ఎప్పటిదా చేస్తూ ఉంటాం మనం? ఎక్కువగా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుక్ల శుద్ధ నవమి వరకు తిథులు రాత్రి సమయాల్లో వారాహీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మరి వీటినే గుప్త నవరాత్రులు అంటారు. ఉత్తర భారతదేశంలో అయితే అందరినీ పిలవకుండా గుప్తంగా సాధన చేసుకునే సమయంగా చూస్తారు, వీటినే గుప్త నవరాత్రులు అంటారు. మరి కొన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాము. మరి స్వస్తి.